రైటిక డీటెయిల్స్ చూసినట్లయితే కాసేపట్లో ఈసీ ముందుకు ఏపీసీఎస్ జవహర్ రెడ్డి, డీజీపీ హరీష్ కుమార్ ఢిల్లీలో హాజరు కానున్నారు. ఎన్నికల అనంతరం పలు ప్రాంతాల్లో చెలరేగిన హింసాత్మక ఘటనలపై ఈసీ ప్రశ్నలు సంధించనుంది. ఎందుకు అధికార యంత్రాంగం విఫలమైంది, 3 రోజుల పాటు పలు ప్రాంతాల్లో విధ్వంసం ఎందుకు జరిగింది అని దానిపై ఆరాతీ అనున్నారు. అయితే తెలుగు రాష్ట్రాల్లో తొలిసారిగా సీఎస్ డీజీపీని ఈసీ ఢిల్లీకి పిలవడంతో సర్వత్రా చర్చనీయాంశమైంది. రైట్, కాసేపట్లో ఈసీ ముందుకు ఏపీసీఎస్ జవహర్ రెడ్డి, డీజీపీ హరీష్ కుమార్ ఢిల్లీలో ఈసీ ముందు హాజరు కానున్నారు. ఎన్నికల అనంతరం పలు ప్రాంతాల్లో చెలరేగిన హింసాత్మక ఘటనలపై ఈసీ ప్రశ్నలు సంధించనున్నాయి. ఎందుకు అధికార యంత్రాంగం విఫలమైంది, 3 రోజుల పాటు పలు ప్రాంతాల్లో విధ్వంసం ఎందుకు జరిగింది అనే దానిపై ఆరాతీ అనున్నారు. అయితే తెలుగు రాష్ట్రాల్లో తొలిసారిగా సీఎస్ డీజీపీని ఈసీ ఢిల్లీకి పిలవడంతో సర్వత్రా చర్చనీయాంశమైంది. రైటిక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీరామ్ అందిస్తారు. శ్రీరామ్. అమూల్య, ఏపీసీఎస్ అలాగే డీజీపీ ఇద్దరు కూడా మరి కాసేపట్లో ఢిల్లీలో ఎలక్షన్ కమిషన్ ముందుకు వెళ్ళనున్నారు. ఏపీలో పోలింగ్ రోజు ఆ తర్వాత వరుసగా జరుగుతున్న పరిణామాల పైన ఈసీకి ఫిర్యాదు అందింది. ఈ గోవలోనే ఈసీ ప్రాథమికంగా దీనిపైన ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది. నేరుగా డీజీపీసీఎస్ తన ముందు హాజరు కావాలని కూడా కలవడం జరిగింది. ఈ గోవలోనే మరి కాసేపట్లో ఏపీ సీఎస్ డీజీపీ ఇద్దరు కూడా ఎలక్షన్ కమిషన్ ముందు హాజరై అల్లపద్ధ సంబంధించి ఏం జరుగుతుంది అనేది వివరించాల్సి ఉంటుంది. ఈ గోవాలోనే పోలింగ్ రోజు పల్నాడు జిల్లాతో పాటుగా అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో పలు చోట్ల వివాదాలు, గొడవలు జరిగాయి. ఈ గోవాలోనే ఒకరిపైన ఒకరు దాడులు చేసుకునే పరిస్థితికి వెళ్ళింది. దీనికి అంతటికీ కారణం పోలింగ్ రోజు ముందు రోజు కొంతమంది అధికారులను మార్చడమేనని, ఈ అధికారులను మార్చిన దగ్గర మాత్రమే ఈ గొడవలు అవుతున్నాయని ఇప్పటికే రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. వీటిని పరిశీలించిన ఈసీ ప్రాథమికంగా వాటిని నిర్ధారిస్తూ ఆ డీజీపీ సీఎం తన ముందుకు వచ్చి వివరణ ఇవ్వాలని కోరడం జరిగింది. ఈ నేపథ్యంలో వారి వివరణ తర్వాత ఈసీ ఎలా స్పందిస్తుంది అనేది ప్రస్తుతం ఏపీ రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. అమూల్య, శ్రీరామ్, ఇప్పుడు చూసినట్టయితే అసలు పోలింగ్ రోజు గొడవలు అంటే కామన్ అని చెప్పుకోవచ్చు, కానీ దాని తర్వాత 144 సెక్షన్ అమలైనా కూడా ఇంకా గొడవలను అయితే ఆపలేకపోయారు. దాడులు, ప్రతిదాడులు అయితే హింసాత్మక ఘటనలుగా మారింది. మరి ఎందుకు ఈ పోలీస్ యంత్రాంగం అనేది విఫలమైందంటే ఏం చెప్పుకోవచ్చు? ప్రధానంగా దీనికి సంబంధించి ఎలక్షన్ ముందు రోజు కొంతమంది పేర్లను సూచించడం జరిగింది. వారిని మార్చాలని కూడా టీడీపీ నేతలు కోరారు. ఈ కోవలోనే ఎలక్షన్ కమిషన్ స్పందించి వెంటనే ఆయా ప్రాంతాల్లో సీఐ స్థాయి అధికారులను మార్చారు. ఎక్కడైతే మార్చారో ఆ ప్రాంతాల్లో మాత్రమే ప్రస్తుతం గొడవలు చెలరేగుతున్నాయి. ముఖ్యంగా పల్నాడు జిల్లా మాచర్లతో పాటుగా గురజాల నియోజకవర్గంలో కూడా ఈ గొడవలు జరుగుతున్నాయి. అలాగే రాయలసీమ జిల్లాలో కూడా ఈ వివాదాలు అయితే కొనసాగుతున్నాయి. ఇవి మీరు అన్నట్లుగా ఎలక్షన్ పోలింగ్ రోజు మాత్రమే కాకుండా ఆ తర్వాత రోజు నుంచి, పోలింగ్ పూర్తయిన రాత్రి నుంచి కూడా ఇప్పటికీ కొనసాగుతున్న పరిస్థితులు. స్థానిక యంత్రాంగం స్పందించి దీనిపైన 144 సెక్షన్ కూడా విధించింది. అయినప్పటికీ కూడా గొడవలు ఏమాత్రం సర్దుమడగటం లేదు. ఒకరిపైన ఒకరు దాడులు చేసుకుంటున్న ఘటనలు అయితే కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇది మార్చిన చోట ఇలా జరుగుతుందని అధికార వైసీపీ పార్టీ నేతలు కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. దీనిపైన విచారించేందుకే సీఎస్ డీజీపీలను పిలిచినట్లుగా తెలుస్తోంది. అసలు ఏం జరిగింది, ఈ అధికారులను మార్చాల్సిన అవసరం ఏమొచ్చింది, ఒకవేళ సమస్యాత్మకమైన ప్రాంతాలు అనుకుంటే ముందుగానే ఆ మార్పులు చేర్పులు చేపట్టాల్సి ఉంటుంది, పోలింగ్కి 1-2 రోజుల ముందు మార్చడం ఏమిటి అనే కోణంలో కూడా ఈసీ విచారించే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు. ఈసీ సీరియస్ యాక్షన్స్ తీసుకునే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయి? ఖచ్చితంగా దీనిపైన ఇప్పటికే ఈసీకి ఫిర్యాదు అందిన నేపథ్యం, అలాగే జరుగుతున్న గొడవలు చూస్తే ఈసీ మాత్రం సీరియస్ గానే దీనిపైన ఉన్నట్లుగా స్పష్టమవుతుంది. అయితే డీజీపీ సీఎస్ ఇచ్చిన వివరణ మేరకు ఈసీ స్పందించే అవకాశం ఉంది. వారు ఇచ్చిన వివరణ సంతృప్తికరంగా ఉంటే
వివాదాలకు సంబంధించి మరింత వివాదాలు రాజుకోకుండా అదనపు బలగాలను మోహరించడం, ఇటువంటి చర్యలకు ఈసీ ఆదేశించే అవకాశం ఉంది. ఒకవేళ ఈ అధికారులను ఎవరైతే మార్చారో ఇందులో ఏదైనా కుట్రకోణం లాంటిది ఏమన్నా ఉందా లేదా వైసీపీ నేతలు ఆరోపిస్తున్నట్లుగా పోలీసుల తరఫున ఎన్నికల పరిశీలకులుగా వచ్చిన అధికారి వల్లే ఇదంతా జరిగిందని ఏమన్నా సమాచారం ప్రకారం ఏమన్నా జరిగిందని తెలుసుకున్నా వాళ్ళపైన ఖచ్చితంగా చర్యలు తీసుకునే అవకాశం అయితే ఉంది. వివాదాలకు సంబంధించి ఇప్పటికే ఈసీ అయితే సీరియస్ గా ఉంది. దీనిపైన ఖచ్చితంగా డీజీపీ సిఎస్ ఇచ్చే జవాబు సంతృప్తికరంగా ఉంటే పర్వాలేదు, కానీ లేదంటే మాత్రం ఎలక్షన్ కమిషన్ సీరియస్ చర్యలు తీసుకునే అవకాశాలు అయితే స్పష్టంగా ఉన్నాయి. అమూల్య, రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్ శ్రీరామ్.